ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు మన స్నేహితులను, మన బంధువులను, మనకు తెలిసినటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం. వారికి ఎంత ఉన్నా, ఏది ఉన్నా తృప్తి చెందకుండా ఏదో ఎలితిగా, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నష్టపోయినట్టు వారి ముఖములోని ఆ యొక్క మార్పును బట్టి మనము గమనించగలం. కానీ విశ్వాసి ఏమిటిలో తృప్తి పడాలి అని మనం ఆలోచన చేస్తే, కీర్తన 65:4లో నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. విశ్వాసి ఈ లోక సంబంధంగా ఏది ఉన్నా ఏది లేకున్నా తృప్తి చెందడు. ఇక చాలు అనేటటువంటి ఆలోచనే రాదు. అయితే తృప్తి విశ్వాసికి ఎక్కడ లభిస్తుందని గ్రంథకర్త అంటున్నాడంటే, దేవుని మందిరములో మేలు చేత విశ్వాసి తృప్తి పొందాలి. దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరములో లభించే మేలు, సేవకులు చెప్పేటటువంటి మాటలు, సేవకులు చేసేటటువంటి ప్రార్థన, అక్కడ విశ్వాసులంతా కూడి పాడేటటువంటి పాటలు విశ్వాసికి తృప్తినిస్తాయంట. పరీక్షించండి కావాలంటే. కాబట్టి దేవుని మందిరంలో విశ్వాసికి తృప్తి కలుగుతుంది. ఇంకొక మాట, కీర్తన 81:16లో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో తృప్తిపరచుదును. ఎవరిని? విశ్వాసిని. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో, దేవుని మందిరానికి వెళుతూ ఉంటారో, అటువంటి వారిని కొండ తేనెతో తృప్తిపరుస్తాడంట. తేనె ఎంత తీపిగా ఉంటుందో, ఎంత రుచిగా ఉంటుందో మనకందరికీ తెలుసు. అంటే దేవుడు తన బిడ్డలకిచ్చేటటువంటి తృప్తి కూడాను అంతకంటే ఇంకా గొప్పది అనేటటువంటి మాట నీవు నేను గుర్తు చేసుకోవాలి. కొండ తేనెతో దేవుడు తన బిడ్డలను తృప్తిపరుస్తారంట. ఎవరిని? దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వారిని. ఇంకొక మాట కూడా, కీర్తన 90:14లో ఉదయమున నీ కృపచేత కృపతో మమ్మను తృప్తిపరచు. కృప, కృప అంటే దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే, మనము ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని ఉచితమైన కృప. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వారిని మేలు చేత తృప్తిపరుస్తాడు, కొండ తేనెతో తృప్తిపరుస్తాడు. అంతమాత్రమే కాకుండా కృపతో తృప్తిపరుస్తాడట. బహ్, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం కదండి. దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ప్రతిదీ కూడాను వర్ణనాతీతమండి, ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఇంకొక మాట కూడా అంటాడు, కీర్తన 91:16లో దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరచెదను. దీర్ఘాయువునిచ్చి విశ్వాసిని తృప్తిపరుస్తాడట. 145:16లో అంటాడు, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కదండి, ప్రతి జీవిని, ఏ తారతమ్యము లేదు. తన ఎందరు అంగీకరించిరో, ఎందరు తన మందిరానికి వెళతారో, అటువంటి వారిని మేలుతో తృప్తిపరుస్తాడు, కొండ తేనెతో తృప్తిపరుస్తాడు, కృపతో తృప్తిపరుస్తాడు, దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు, ప్రతి వారిని తృప్తిపరుస్తాడు. ఇకెందుకు ఆలస్యం? దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిచ్చేటటువంటి మేలు ద్వారా తృప్తి పొందు. సాటిస్ఫాక్షన్ కా, నీ జీవితం ధన్యమవుతుంది. అటువంటి తృప్తినిచ్చేటటువంటి జీవితము ద్వారా నీవు దేవుణ్ణి మహిమపరచగలిగితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా ఉండునట్లు ప్రభు సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి
మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.